సింహాద్రి అప్పన్న భక్తులకు దేవస్థానం అధికారులు చుక్కలు చూపించారు. ఆలయ ప్రదక్షిణ ఏర్పాట్లలో వైఫల్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. గతేడాది కంటే అధికంగా భక్తులు తరలి రావడంతో ప్రణాళిక లోపం బయటపడింది. సింహాచలంలో కొలువైన లక్ష్మీనారాయణుడి సన్నిధిలో చందనోత్సవం తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించే ఉత్సవం గిరి ప్రదక్షిణ. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు రేయింబవళ్లు ఉత్సాహంగా ఆధ్యాత్మిక పాదయాత్ర ముగించుకుని వరాహ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా. సింహగిరి చుట్టూ నడవలేని వారు ఆషాఢ పౌర్ణమి రోజున సింహాద్రినాథుడి ఆలయం చుట్టూ 32 సార్లు ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ రోజే స్వామివారికి చివరి విడత చందన సమర్పణ కూడా జరుగుతుంది. దీంతో చందనమూర్తిని కనులారా చూసేందుకు భక్తులు పోటీ పడతారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆలయ ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. వేలల్లో జనం తరలిరావటంతో సింహగిరి కిక్కిరిసిపోయింది. స్వామి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు దేవస్థానం అరకొర ఏర్పాట్లతో సరిపెట్టేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నుంచి వెళ్ళాలంటే అటే పెళ్ళండి అటు నుంచి ఇటు ఇటు నుండి మమ్మల్ని తిప్పలేదు. కనీసం తోమల బోట్లైనా పెట్టాలి కదండి. ఆ లైన్ లో వెళ్ళిపోండి, ఈ లైన్ లో వెళ్ళిపోండి, అక్కడ ఎలా చేస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేపితే మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చామండి. ఇలా ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఆ బోట్లైనా ఒక సరిగ్గా ఆర్గనైజేషన్ కానీ వే కానీ లేదంటే ఇలా వెళ్ళాలి దర్శనానికి, ఆలయ ప్రశ్నకి వెళ్ళాలి కానీ ఎక్కడ బోర్డులు పెట్టలేదండి. కింద గిరి ప్రవేశం చేసిన వాళ్ళందరికీ వివిధ సేవా సంస్థలు, సత్సాయి సేవా ట్రస్ట్ కానీ ఇవన్నీ అన్ని రకాల వాటర్ ప్యాకెట్ దగ్గర నుంచి పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు వరకు అన్ని అరేంజ్ చేశారు. పైకి వచ్చిన తర్వాత దేవస్థానానికి ఇంత ఆదాయం వస్తుంది. ఇలాంటి 3 ఆస్పీషియస్ చేసి మనకి ఏ వైశాఖ పౌర్ణమి, నెక్స్ట్ ఇది మన చందనోత్సవం, 3 వాటిల్లోనే ఎక్కువ జనాలు వస్తారు. ఇన్ని లక్షల మంది జనాలు వచ్చారు, కనీసం తాగడానికి మంచినీళ్ళు. చాలా మంది పిల్లలు ఈ ఆలయ ప్రదక్షిణలోనే పడిపోయారండి. నీళ్ళు లేవు, ఎక్కడన్నా చుక్క నీళ్ళు ఇవ్వలేదు. అంటే దేవస్థానం వాళ్ళు మరి దీని మీద ఎలాగ స్పందిస్తారో అర్థం కావడం లేదండి. దయచేసి మీడియా ద్వారా దేవస్థానానికి తెలియజేస్తే ఇక మీద వచ్చే వాటికన్నా శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నానండి. భారీగా యాత్రికులు తరలి వస్తారని విస్తృతమైన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు గొప్పలు చెప్పుకున్నారు. మంచినీరు, టాయిలెట్లు, క్యూలైన్ల వంటివి పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. దర్శనానికి వెళ్లిన భక్తులను ఆలయం వెలుపలకు తరలించేందుకు ఉద్దేశించిన క్యూలైన్ల నిర్వహణలో విఫలమయ్యారు. దీంతో ఆలయ ప్రదక్షిణ చేసేవారు, దర్శనం ముగించుకుని వెళ్లేవారు కలిసిపోవటంతో గుడి లోపల జనం కిక్కిరిసిపోయారు. క్యూలైన్ల నిర్వహణను సమన్వయం చేయటంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు మండిపడ్డారు. ఇక వసతులు మరీ తీసికట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి. మేము ఆదర్ సింహాచల మెట్ల నుండి వచ్చాం. పొద్దున్న 4 గంటల బయలుదేరి 8 గంటలకల్లా పైకి ఎక్కాం. కాకపోతే ఇక్కడ ఏవి కూడా అసలు ఫెసిలిటీలు అంటూ లేవండి. చిన్నపిల్లలకు పాలని, పెద్దవాళ్ళకి టీ అని, బిస్కెట్లు అని ఏవి లేవు. అట్లీస్ట్ వాటర్ ప్యాక్ కూడా లేదండి. ఎలా భక్తులు వెళ్తారు చెప్పండి? దేవస్థానం నుండి వచ్చే డబ్బులని ఏం చేస్తున్నారు? ఇలాంటప్పుడే కదా వస్తారు, రోజు రారు కదా దేవస్థానంకి. అనేది గిరి ప్రదక్షిణ అప్పుడు ఎంత ఫెసిలిటీ పెట్టాలి, అది ఉందని ఇదని చెప్తున్నారు. ఏమీ లేదండి. అసలు దేవస్థానం అధికారుల ప్రణాళికా లోపం వల్ల తీవ్ర ఇబ్బందుల మధ్య ఆలయ ప్రదక్షిణను ముగించారు భక్తులు.